మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇవాళ కొన్ని మరికొన్ని కరెంట్ అఫైర్స్ చెప్పబోతున్నాను. ఏదైనా మీకు డౌట్ కానీ వస్తే కింద మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఓకేనా, డిస్క్రిప్షన్ టైప్ లో మీకు ఇస్తాము, ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. సో లెట్ అస్ గో టు ఫస్ట్ టాపిక్ హోమో నలేడి, HOMONALEDI, హోమో నలేడి. ఈ హోమో నలేడి అనేది వేల సంవత్సరాల క్రితం జీవించి అంతరించిపోయిన హోమినిన్ యొక్క హోమినిన్ యొక్క మనుగడ తెలియని ఒక జాతి. అక్టోబర్ 2013 లీ బెర్గర్ నేతృత్వంలోని యాత్రలో భాగంగా దక్షిణాఫ్రికాలోని రైజింగ్ స్టార్ కేవ్ సిస్టమ్ యొక్క దినలేడి ఛాంబర్ ఈ హోమో నలేడి యొక్క శిలాజాన్ని కనుగొన్నారు. ఈ హోమో నలేడి దక్షిణాఫ్రికాలో నివసించేవారు. హోమో నలేడి ఆధునిక మానవుల పూర్వపూర్వీకుల నివసించిన సమయంలోనే నివసించేవారని కనుగొన్నారు. వీళ్ళు కూడా నివసించేవారని కనుగొన్నారు. అది ఫస్ట్ టాపిక్. రెండో టాపిక్ వరుణాస్త్రం. సెకండ్ టాపిక్ ఈజ్ వరుణాస్త్రం. ఇది దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన హెవీ వెయిట్ టార్పిడో. ఈ టార్పిడో అనమాట, ఇది ఒక టార్పిడో అంటే మిసైల్ టైప్. ఇది టార్పిడో అంటే మిసైల్, TOR PEDO, టార్పిడో అంటే మిసైల్ టార్పిడో. ఈ వరుణాస్త్రాన్ని ఇటీవల మన భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించారు. సముద్రంలో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇది భారీ బరువు విద్యుత్తు చోదక యాంటీ సబ్మెరైన్ టార్పిడో. నిశ్శబ్ద జలాంతర్గములను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. జలాంతర్గములు అంటే సబ్మెరైన్స్, సముద్రాల్లో ఉన్నటువంటి సబ్మెరైన్స్ కూడా టార్గెట్ చేసే కెపాసిటీ ఈ టార్పిడోకు ఉంటుంది. దీనిని DRDO ఆధ్వర్యంలో వైజాగ్ ఆధారిత నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ NSTL దీన్ని రూపొందించి అభివృద్ధి చేసింది. అయితే దీని యొక్క లక్షణాలు ఏంటంటే, దీని యొక్క పొడవు 7.78 మీటర్లు ఉండి మరియు ఎడల్పు వచ్చి 533.4 మిల్లీమీటర్లు వెడల్పు ఉండి, ఇది ఉపరితల నౌకలు మరియు జలాంతర్గముల నుండి ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నావికల నుంచి అదేవిధంగా జలాంతర్గములు అంటే సబ్మెరైన్స్ నుంచి కూడా ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది సుమారు 1.5 టన్నుల బరువు ఉండి 250 కిలోల వారిహెడ్ను కూడా తీసుకుని వెళ్ళే కెపాసిటీ కలిగి ఉంటుంది. 1.5 టన్నుల బరువు ఉండి 250 కిలోల బరువును కూడా తీసుకుని వెళ్ళే కెపాసిటీ అంటే మోసుకుని వెళ్ళే కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఇవి స్టూడెంట్స్ ఇవాళ కరెంట్ అప్డేట్స్.